పురాణ కాలక్షేపం. ఆ సంవత్సరం ఈశ్వర జయంతి జరిగినప్పుడు భక్తులెల్లరూ నీ ఐదు రోజులు భగవద్ ఆనందము అనుభవించటకు జాలలేదు. ఇంకనూ దీర్ఘకాలము అట్టి వైభవం అనుభవించినగానే తృప్తిగా నుండదని నా అభిప్రాయమును తెలిపిరి. అంత స్వామి వరినాట్లు ముగిసిన పిదప భాద్రపద మాసము నుండి కార్తీక పూర్ణిమ వరకు భాగవతులతో పురాణ కాలక్షేపము గావించుటకు నిశ్చయించిరి. వివిధ గ్రామములను ఎందున్న భాగవతులకు తెలియజేసను. సామాజికులకు కావలసిన వంట చెరకమున్న సిద్ధము చేయించను. పురాణ ప్రారంభమునకు భక్తులెల్లరూ తమకి 2 మాసములకు కావలసిన వస్తు సంభారములతో తండోపదండములుగా దిగిరి ఉదయమున సహస్ర నామ పూజ గావించి పురాణం ప్రారంభింపబడను. ప్రతిదినమును ఉదయమున నిత్యానుష్ఠానములైన పిదప దివ్య దిరుమంత్రార్థము తత్వత్రయము భగవద్గీత గురు పరంపరా ప్రభావము మొదలైన సాంప్రదాయ గ్రంథములతో స్వామి కాలక్షేపము గావింతురు. మధ్యాహ్నము నుండి శ్రీమద్ రామాయణమును సమర్థులైన శిష్యులెవరో ఒకరు చదువుచుండగా పురాణము చెప్పుదురు. అప్పటి కుమారులెవరూ విద్యా విషయముగా నెక్కి రాలేదు. పిదపు పిదపు కుమారులు పండితులై ఎక్కి వచ్చిన తరువాత కుమారులే చదవలేను, వారే చెప్పవలేను. ఇతరులు చదివిన ముందు వినివారు ఒప్పుకొనుడు వారు కారు. పండితులై అర్థయుక్తముగా మనోహరముగా కుమారులు చదువుచుండగా చెప్పుడు కలవాడు పడింది స్వామియు. తరువాత నిద్రలు చదివిన చిరాకుపడి సహింపలేకపోయాడు వారు. చదువునప్పుడు ఎచ్చడును అపస్వరముగానే అపశబ్దముగానే రాకూడదు. అట్లు వచ్చిన వారికి మహాకోపం. కుమారులను సహించడు వారు కారు. సభలోనే అప్పుడే కోపగించడు వారు. స్వామి పురాణ శైలి అత్యద్భుతమైన క్రొత్త రకం. ఏ రసము వచ్చినప్పుడు అది మహాప్రవాహమై ప్రవహించడుది. వారి ప్రాణమునకు ఎప్పుడు 200-300 మంది జనమునకు తక్కువ ఇండువారు కారు. ఆ గోష్ఠి శోభయు నా విలాసమును భక్తి పాఠవమును మరి ఒకచో చూడబోము. పొడివాడయందు రామాయణము అది మనోహరముగా సాగిపోయేను. పరగ్రామముల నుండి వచ్చిన హరిదాసుల ఊరియందు బసలేర్పాటు చేసుకుని కాలక్షేపములందు పాల్గొనుచుండరి. ఊరిలోని స్త్రీ పురుషాదులను ప్రతిరోజు రామాయణ కాలక్షేపము మహానందముతో వినుచుండరి. అట్లు పూర్వరామాయణమంతయు కార్తీక పూర్ణిమ వరకును చెప్పి రామచంద్రస్వామి పట్టాభిషేకంతో రామాయణమును ముగించరు. 2 మాసములు రామాయణ కాలక్షేపముతో వేదాంత గోష్ఠులతో భజనలతో ప్రాత ప్రబోధ సేవలతో భక్తకోటి సంతృప్తిగా భగవద్ ఆనంద ఇతర ప్రపంచమునరుంగగా అనుభవించిరి. స్వామి తన 38వ ఏడేట్లు యతీశ్వర జయంతి పురాణ కాలక్షేపమును ప్రతి సంవత్సరమును సామాజికులన్న ఏళ్లలో ఒక్కొక్క యోన గావించుటకు ప్రారంభించిరి. వాడికి సమీపములు ఉన్న ఆరేపల్లి అను అగ్రహారము నా చినరామయ్య గారని యొక్క అకల్మష రామభక్తుడు. బ్రాహ్మణుడుండేడు వాడు. 3 కోట్ల రామనామం వ్రాసిన మహానుభావుడు ఆయన. స్వామి అనిన ఆ చినరామయ్య గారికి చినరామయ్య గారన్న స్వామికి నీ మహాప్రేమ. అకలుష మహాభక్తుడు అడిచే వారిద్దరికి నీ అట్లదికినది. స్వామి ఎందు పాండితి ప్రతిభ సమర్థతామన్నగునవి ఎక్కువ. చినరామయ్య గారు వారికి వారు కడతీరిన ధన్యమూర్తి. ఆయన జీవించి ఉండగా స్వామి తరచుగా వారి ఇంటికి వెళుచుండెడు వారు. వెళ్ళి ఏవేవో మూల విషయమైన భగవద్గాథలు చెప్పగా ఆయన మహాత్తో విని ఆనందపడుచుండెడు వాడు. వెళ్ళినప్పుడెల్లా ముఖ్యముగా విభీషణుని శరణాగతి చెప్పమని స్వామిని కోరేడువాడు ఆయన. ఇద్దరును కలిసి భగవత్ కథాగోష్ఠికి ఆరంభించినాక వారికి లోకము కాలము దేహము తెలిసింది కాదు. ఎప్పటికో లేచిపోయేడు వారు. ఒక దినమున 2 శిష్యులను వెంటదే పెట్టుకొని స్వామి చెరుకుపల్లికి పోయి వచ్చుచు త్రోవలోనున్న చిరరామయ్య గారి ఇంటికి చనిది. స్వామిని చూడగానే ఆయనేవో ఆనందపడి వ్రాయుచున్న రామకోటిని ఆపెను. ఎవరెవరు 10-15 అసలు చేరిది. స్వామి ఏదో భగవద్విషయం ఎత్తుకొని చెప్పుచుండెను. ఆనందముతో వారును వినుచుండేది. అటు సమయంలో అసూయాడవలు ఎంత అగ్రేశ్వరుడు ఒక బ్రాహ్మణుడు అతడికి వచ్చి కూర్చుండి భగవత్కథ చెప్పు స్వామికి అడ్డు వచ్చి, ఏమండి మీరు భగవద్గీత చదువుతున్నారా అని అడిగింది. స్వామియు బ్రాహ్మణుడు సదుద్దేశముతో నడుగుతున్నాడని అభిప్రాయపడి, అవనండి చదువుతున్నాను, భగవద్గీత 18 అధ్యాయములను నాకు నోటికి కూడా వచ్చునెనను. అంత నా విప్రుడు శూద్రుడు భగవద్గీత చదువువచ్చునా, శూద్రుడు చదువువచ్చునా అనను. ఓరి గాడిద కొడక ఎంత మాట అంటివిరా అని స్వామి శిష్యులిద్దరూ లేచిరి. చిన్నరామయ్య గారు స్వామి ఈ మాట అడిగినందులకు చిన్నబోయి ఏదేదో సర్ది చెప్పవచ్చు చూడను.
అంత స్వామి వారిని అందరినీ ఆపి, ఓహో నీ ఉద్దేశము వేరుగానున్నదా అనుకొని తగు సమాధానమిచ్చను. ఈ క్రింది రీతిగా వారిద్దరికి సంభాషణ జరిగను. స్వామి, ఏమండి మేము భగవద్గీత చదవకూడదా? బ్రాహ్మణుడు, చదవకూడదు. స్వామి, ఎందువలన? శూద్రులకు భగవద్గీత చదవని అధికారం లేదు గనక. భగవద్గీత దశ లోకమున ప్రకటించినది ఎవరు మీకు తెలియనా? నాకు తెలియదు, మీరే చెప్పండి. శ్రీకృష్ణ స్వామి అర్జునుడికి చెప్పినని ధృతరాష్ట్రునికి సంజీవుడు చెప్పాను. బ్రాహ్మణుడు, సంజీవుడు శూద్రుడా? స్వామి, సంజీవుడు శూద్రుడైనది మరి ఒకరైనది మీకు తెలియదు. భారతమెట్టిదో మీరు ఎరగరు. భగవద్గీత ఏమో మీరు ఎప్పుడూ చూడలేదు. అట్టి మీరు నన్ను భగవద్గీత చదువుకూడదని శాసింపవచ్చుండిరి. మీ తెలివికి నేనేమని సంతసిద్ధును. అంతటితో బ్రాహ్మణుని పని అయిపోయింది. పైన అడుగుటకేమీనూ తోచలేదు. అంతట మరలేనిట్లు ప్రశ్నించను. మరి ఈ బడేవారి పాలెం వారందరూ మీ శిష్యులు కాబోలు. స్వామి, అవును నిజమే, దానివల్ల మీకేమిటి? బ్రాహ్మణుడు, వారందరూ మా భూముల మగతాధాన్యములు ఇయ్యక ఎగవేసునవచ్చునా? ఈ ప్రశ్నకు స్వామికి నవ్వు వచ్చను. వచ్చి ఇట్లనెను, ఓహో ఇదియా నీ కడుపు. నిజమే, ఎగవేసిన దోషమేమి? పాపము లేదా? మీ మగతాధాన్యములు ఎగవేసిన పాపమనియు పరద్రవ్యమును అపహరింపకూడదనియును ఎట్లు మనుషునికి తెలియను? చదివిన గదా పాపపుణ్యములు తెలియను. చదివిన వాడు అగ్నుడవు అని శాస్త్రములు చెప్పుతున్నవి కదా. నన్ను మీరిప్పుడు భగవద్గీతను చదువుకూడదని శాసించుచుండరి. అట్లే మీ పెద్దలెల్లరూ మా పెద్దలను చదువుకూడదని, చదివిన మీరు చచ్చిపోదురని శాసించిరి. అందువలన వారు భయపడి చదువును లేదు, సంతానమును చదివింపును లేదు. చదువుకు మూఢులై అయిన కారణమున పాపపుణ్యములు తెలియక అందినంత వరకు తిరుటే ప్రధానముగా అనుకుని మీ సొమ్మును ఎగవేయుచుండిరి. వాండ్రను చదువుకొని ఉన్న మీ సొమ్మును అపహరించడం దోషమని ఎరిగి ఈ పని చేయటి ఇచ్చడి వారు. కానీ వాండ్రు చదువుకుండటకు మీ శాసనమే కదా కారణం. మీరు చేసుకున్నది మీ కంఠమునకే ఉరుత్రాడా ఆయే. దానికి కారణభూతులు పాపం బ్రాహ్మణులు, అన్యత్రోవులు కూడిపోయాడు. దానికి కారణభూతులు మీరే. ఒక అక్షరం పోయింది, రెండు అక్షరం. సమాధానం చెప్పుటకు ఏమీనూ తోపలేదు. నలుగురిలో నవ్వుబాటాయను. ఇక నచ్చడ నిలవలేకపోయాను. అప్పుడు ఇంకనూ వాన కురియుసునే ఉండను. వానలోనే పైపంచి తల మీద వేసుకుని లేచిపోవచ్చుండను. స్వామి వెంటనున్న శిష్యుడు, పోయేదేమయ్యా, అడిగితివి కదా సమాధానం చెప్పయే, పోవచ్చుంటివే అని కేకలు వేసిరి. అదే పనిగా తల ఉంచుకొని బ్రాహ్మణుడు వెనుక కూడా తిరిగి చూడక లేచిపోయాను. చావలి పురాణ కాలక్షేపం. శ్రీముఖనామ సంవత్సరము, వేసవిలో ఈశ్వర జయంతియో, వర్షాకాలమున పురాణ కాలక్షేపము. వర్షాకాలమున పురాణ కాలక్షేపము తెనాలి తాలూకాలోని చావల గ్రామమును జరిగను. భాద్రపద మాసమును మామూలుగా స్వామి పురాణము చెప్పుటకు శ్రీమద్ రామాయణమునే ఆరంభించను. వాల్మీకి ప్రోక్తమైన సంస్కృత రామాయణమైనను లేక ఆంధ్ర రామాయణమునైనను ఉభయ భాషలయందు అద్వితీయ పాండిత్యము గల స్వామికి చెప్పుటకు ఒకటి. కానీ శ్రోతలు సంస్కృత రామాయణం చెప్పుటకు ఒప్పుకొనుడు వారు కారు. తెలుగు వారికి తెలుగు రామాయణములైన చదివినప్పుడే కొంత తెలిసినట్లుండి ఆనందమించును. అందువలన స్వామి శ్రోతల అభిలాష చొప్పున తరచుగా ఆంధ్రానువాదమైన రామాయణములు సుందరమైన గోపీనాథం వారి రామాయణమునే పురాణముగా చెప్పేవారు. భారతమైన చూ కవిత్రయకృత భారతమే వారు గ్రహించేవారు. పురాణం ప్రారంభ జన్మమునకి వివిధ గ్రామములకు సామాజికులు కావలసిన వస్తు సామగ్రితో చావలికి వచ్చి బసలను ఏర్పాటు చేసుకుని కాలక్షేప ఆనందమును అనుభవించుచుండరి. చావలి పెద్ద గ్రామము కాక పుణ్యకార్యములన్నీయును అత్యంత ఉత్సాహం గల యూరది. సాయంత్రం కాలక్షేపమున సుమారు 800 జనముతో ప్రాణమందిరము తిక్కిరిసిపోవచ్చుండేది. స్వామి పురాణ శైలి పాండిత్యో బ్రహ్మదేవమును చావలి ఉర్రోటలోకి వచ్చను. ఎక్కడను ఏ వీధిలో చూసినో 10 కూడి ఆనాడు పురాణమును వచ్చిన చిత్రగాథలనే తలపోసుకుని రాత్రిపూడు స్వామి బజారు వెంట వెళ్ళుచుండగా వారు చెప్పుకొని మాటలు చక్కగా వినిపించుచుండేవట. ఉదయమున నూరి బయటనున్న బావికడ పోయి స్నానము చేసి శిష్యులతో వచ్చుతున్న స్వామిని జనులు విభ్రాంతిగా చూసేది వారు. నాయకమణ వెళ్ళే స్వామి ముందు స్వామియు వెనుక 2 మేరకు హరిదాసులను వరుసయు కనుల పాపం ఓచుండెను. తెహినో దివసాగతాహ, ఆ రోజులు గడిచిపోయినవి కదా, మరిన్నట్టు ఘట్టములనిక చూడలేము. ఉదయమున వేదాంత కాలక్షేపములతో, సాయంత్రం పురాణములతో, రాత్రి సంధ్య వేళలు తెల్లవారుజామున భజనలతో మేలుకొలుపులతో పురాణ కాలక్షేపము అసంఖ్యాకులైన భాగవతులతో మహావైభవముగా సాగిపోవచ్చుండెను.
అట్టి దరి ఒక దినమున ఎక్కడి నుండియో ఒక కృత మానస పురాణ కాలక్షేపమునకు వచ్చి అది ముగిసిన పెద్ద స్వామి సన్నధానమునకు చేరును. ధరించిన వస్త్రములు మలినములుగా నుండెను. బక్క బలుసని శరీరము సామనసాయతో నుండెను. సూచుకొన అల్లరి వాణివలే కనపట్టెను. అతడట్లు వచ్చి స్వామిని నమస్కరించి, అయ్యా మాది కృష్ణా జిల్లా, నేనెప్పుడూ ఇది భక్తి సమాజముల ఎడ జరుగుచుండెను. అతడికి పోయి చూసుకుందును, నాకు ఇది ఏ పని? జగత్తున ఎన్నింటినో భక్తి సంఘములను చూచితను గాని ఇట్టి మీ భక్తి సంఘము అంటే అకల్పితమైన దాన్ని ఎందునో చూడలేదు. ఇంత కట్టుబాటు సంఘమునకు లేదు. ఈ పద్ధతి చాలా బాగున్నది. నేను మీ సంఘములో చేరవలనని ఉన్నది. మీ మహిమను చూసిన దగ్గర నుండి మీకు గజాధిరోహణము గావింప పెద్ద యుద్ధము చేయవలన నాకు సంకల్పము కలిగినదని ఇట్లు వారి భక్తి ప్రచారమును గురించి, వారి శక్తిని గురించి, తపో మహిమను గురించి చాలాసేపు ప్రశంసించును. స్వామియు అతని ప్రశంసకు మంచిదే కదా అని పలికను. ఆ రాత్రి స్వామి సన్నిధానమనే ఆయన భోజనం ఆచరించను. భజన అయిన తరువాత ఒక చాప తీసుకుని అచటనే పరుండెను. తెల్లవారిన తరువాత చూడగా అతడు లేడు. ఏమైపోయేనో అప్పటి నుండి తెలియలేదు. పిదప ఇతర గ్రామంలో ప్రాణములు రాక ఆలసిస్తున్నవారు తరువాత వచ్చి స్వామితో, ఎవరు బక్కపలసిన సామరసాయ శరీరము గలవాడు మా యూరు వచ్చి మీరందరూ ఇట ఏమి చేయుచున్నారు? వెంకటదాస స్వామి చావలలో ప్రాణ కాలక్షేపం మహావైభవముగా చేయుచుండగా ఇండ్లకడ నేల మీరు పడిపోయి తిరిగి త్వరపడి ఇకనైన నువ్వు పండు జన్మలు తరించును, నేను చూచి వచ్చుచున్నానని ఉద్బోధించునని చెప్పిరి. వచ్చిన వారెల్లరూ ఇట్లే వచించిరి. విమర్శించి చూడగా స్వామి శిష్యులు ఎన్ని ఏడలో నుండెరో అన్ని ఏడల్లోనూ పూడివాడలోనూ ఆ ఒక్క దినముననే ఆ మనుష్యుడు కనబడి అందరికి నీ ఇట్లు చెప్పినట్లు రుజువు పడెను. అంతంత దూరంలో ఉన్న ఆ ఏళ్ళన్నిటికీ మనుష్యుడు ఒక్క దినముననే ఎట్లు పోగలుగును? ఒక ఊరు కృష్ణా జిల్లాలో నుండగా ఒక ఊరు గుంటూరు జిల్లాలోనున్నది. ఇది మనుష్యుడు సాధ్యముకు పని కాదని, ఒకనొక మనుష్యునికి అవసరమైన పని కాదయను, వచ్చినవాడు భగవానుడే అనియు స్వామియు శిష్యులను నిశ్చయించిరి. ప్రతి దినమును ఊరివారు భగవన్ నివేదితమై గనుకుని వచ్చిన పండ్లు, వడపప్పు, కొబ్బరికాయలు, తిరగబోసిన శనగలు పురాణము గడ రాసులు పడసాగిన అవి సాయంకాలం పంచిపెట్టుటకు 10 మంది సమర్థులు 2 గంటలు పని చేయవలసి వచ్చుచుండెను. జన సమర్థము అత్యంతమాయను చావలి కలియుగ వైకుంఠమును కనిపించెను. ఇట్టి పురాణమును జీవితకాలమును ఎప్పుడూ వినలేదు. స్వామి వంటి పరమహంస నచ్చడును చూడలేదని చావలి జనులు విభ్రాంతిగా చెప్పుకుని చొచ్చిరి. కార్తీక పూర్ణిమ వచ్చెను. పురాణం ముగిసిపోయెను. రామ పట్టాభిషేక దినము నిర్ణయమాయను. పట్టాభిషేకం ఉదయముననే జరుగును గావున నాటి ఉదయమున 7 గంటలకు సరిగి ప్రజలు పురాణ కాలక్షేప కోట పరిసరమంతి మోగిపోయెను. పురాణము చెప్పు వేదిక మీద వెంచేపు చేయబడి ఉన్న పెరుమాళ్లకు వారి అలవాటు చొప్పున స్వామి సహస్రనామ పూజ చేయవలసిందిగా పెద్ద శిష్యుడైన వెంకట సుబ్బయ్య గారిని నియమించెను. భక్తులలో ఎవరో నామావళి చదువుతుండగా వెంకట సుబ్బయ్య గారు స్వామి ఆనతి చొప్పున పూజ గావించును. 8 గంటలకుసరికి స్వామి పురాణ వేదిక మీదకు వచ్చెను. ఎర్రని పట్టు వస్త్రమును కట్టి తులసి నల్లాక్షమాలలు వేసుకుని శిష్యులందిన అలందిన వక్షస్థలి హరిచందనముతో ద్వాదశొత్త పుండ్రములతో విశ్వామిత్ర మహర్షిని తలపించుచు జనుల కనులు మిరుమిట్లు గొలుపుచు స్వామి పట్టాభిషేకం వరకు ఒక్కసారిగా పూర్వ రామాయణమంతయు ఉపన్యసింపబోచుండెను. అటు సమయమున కొందరు దుర్బుద్ధులు తామందరూ నుండగా తమయూరులో వెంకట సుబ్బయ్య గారిచే సహస్రనామ పూజ స్వామి ఎలా చేయించును తెలుసుకొనవలేనని ఆలోచన పడి పురాణము జరుగుటకు యజమాని కార్యభారం వహించి చేసిన నాగయ్య గారను వాని స్వామిని అడుగవలసిందిగా పురుకొల్పిరి. అంత నాగయ్యయు నిజమే అడుగవలసినదే అని లేచి సమీపమునకు వచ్చి స్వామితో, అయ్యా పురాణము చెప్పినది మాయూరులు, కార్యమంతయో నిర్వహించినది మేము, కావున మేము కత్తలమై ఉన్నాము. అట్టి విషయమున ఇచ్చట సహస్రనామ పూజ మాచే చేయింపవలసి ఉన్నది. కానీ మమ్మ విడిచి పరగ్రామస్థుడు వెంకట సుబ్బయ్య గారితో మీరు ఈ పని ఏలా చేయించుతురో మాకు తెలియలేదు. మీ అట్టి వారి ఆ కార్యము చేయుదురని మేము అనుకొనలేదని ఆ సభలోనే స్వామిని కొంచెం తిరస్కార భావంతో అడిగను. చివరిలో అతడన్నమాట స్వామి చెవులకు ములికలవలే తగిలను. తమ అలవాటు చొప్పున స్వామి చేయించిరి. అట్లుగాక మేమే ఈ పని చేయుదమని మొదట అడిగిన వారి చేతనే చేయించుందురు. పోని ఈ సమయం తగిలను.
తమ అలవాటు చొప్పున స్వామి చేయించరి. అట్లుగాక మేమే ఈ పని చేయదుమని మొదటినే అడిగిన వారి చేతనే చేయించుందురు. పోనీ ఈ సమయమున స్వామిని అడగవలసింది. పైగా మహాత్ములు గడని అడగవలసిన క్రమం అది అయినా ఇట్టి అకాట్యము మీరు చేయుదురని అనుకొనలేదన్న మాటతో స్వామి శరీరము నుండి పొగలు వెడలిపోయెను. కన్నులు ఎర్రనాయను. చెక్కులు తటతట అదరెను. కోపవేగమున దేహము కంపించిపోవుచుండెను. అంటే మహాకోపంతో స్వామి, నాగయ్యా, మా అలవాటు కొలంది మేము చేసేదిమి. మేము చేసేదమని మీరు అడిగినా అప్పుడు ఒప్పుకొనకపోయినా తప్పు నాది అవును. అట్లుగాక చేసిన వెనుక నీ సభలో నీ సమయముని ఇట్లు తిరస్కార దృష్టితో లెక్కలేక ఇట్లు అడుగుటకు అసలు నేనెవడనని భావించితివి. నీ ఇంట జరుగు శుభాశుభ కర్మలయందు కొలదియో గొప్పయో వేకని నీ ఇచ్చ వచ్చినట్లు నడుచు నీ పురోహితుడని అనుకుంటివా? నీవిచ్చు నెల జీతమును దిన్ని నీ పిల్లలకు చదువు చెప్పు పంతులననుకుంటివా? నీ జమా ఖర్చుల లెక్కలు వ్రాసి పట్టబోసుకును నీ గుమస్తాననుకుంటివా? నీ కడ బాకీలు సాకీలు ఎత్తుకొని వెళ్ళి నీ అనుగ్రహమునకై వేచి ఉండు నీ క్రింద రైతుననుకుంటివా? లేక నీ చేనికడ నీళ్లు నిప్పులు చూచుటకెప్పరిచిన జీతర్గాడననుకుంటివా? నన్ను ఎవరిగా తలంచి ఇట్లు అహంకారమున తిరస్కరించు కన్నులు మిన్ను తెలియక పలుకుచుంటివి? భగవద్భక్తులమై లోకమును అనుగ్రహ నిగ్రహములను లక్ష్యము చేయని మాయడ నా నీ తామసము జోపవచ్చుదివి. ఇక నీ పట్టాభిషేకము చేయవలసిన పని మాకు లేదు. పట్టాభిషేకానంతరము ఆశీర్వాదమునందు పురాణ శ్రవణ ఫలమును వందు ప్రాప్తి నీకు లేదు అని ఇట్లు స్వామి మహాభయంకరముగా చెలరేగను. ఆ కేకలు సభాభవనము దద్దరిల్లిపోవుచుండను. స్వామి ఎడ ఉగ్ర నారసింహ స్వరూపం గోచరించుచుండను. జనులు తల ఎత్తి ఉగ్ర స్వరూపి అన్న స్వామిని తిలకింపలేక తలలు వంచి భయకంపితులై ప్రభువు కోపమును ఉపసంహరింపుడు శాంతింపుకోలనని వందల కొలదిగా అంజలి బంధములను పైకి జోడించిది. పాపం నాయ గారు మొదట ఉబలాటంతో అడిగిను కానీ స్వామి ఉగ్ర కోపానల జ్వాలను వేడిమికి తాళలేక గడగడ వణుకుచూ నివ్వెరగొని ఎట్లే నిలిచిపోయాను. స్వామి కేకలు వయచి వయచి ఇంక పురాణం చెప్ప వీలు లేదు, మూటలు ముళ్ళలను గట్టండిరా, వెళ్ళిపోవదమని శిష్యులను ఆజ్ఞాపించి వేదిక దిగి ఏవలకేగెను. శ్రీనదిలేక స్వామిని సమీపింపలేక నాగయ్య గారు మొదలైన వారు స్వామి అంతరంగులైన పెద్ద శిష్యులై ఉన్న వెంకట సుబ్బయ్య గారు మున్నగు వారిని మీరైనో స్వామిని ప్రార్థించి పట్టాభిషేకము నెట్లైన చేయింపుడన్న ప్రతిమాలుచొచ్చిరి. కానీ అట్టి సమయమును స్వామి సమీపించిన వారికి మాత్రమే ఎక్కడివి బ్రతుకులు? ఇప్పుడు లాభం లేదు. ఈ సమయమును మేము కాదు మరి ఎవరినూ స్వామిని సమీపింపలేరు. ఒక గంట సేపు ఆగుడు, త్వరపడవలదు, అప్పటికి స్వామికి కోపమంతయు పోవునని వారు సమాధానం చెప్పిరి. పెదపను ఒక గంట అయిన తరువాత పెద్ద పెద్ద వారలెల్లరూ పోయి స్వామి పాదములపై పడి అంత నిగ్రహం వలదు అనుగ్రహించి పట్టాభిషేకమును పూర్తిగావింపుడు వెళ్ళదుమని ప్రార్థించింది. నాగయ్య గారును గడగడ వణుకుచూ నేవేవియో క్రొత్త పంచులు తాంబూలము మొదలైన ఒక పల్లెరములో పెట్టుకొని వచ్చి అవి స్వామి సన్నిధానమును పెట్టి తప్పు క్షమింపు మమ్ము అనుగ్రహింపుడని వేడుకొనెను. అప్పటి కోపమంతయు చల్లారిపోవుడచే ఎట్టకేలకు సమ్మతించి స్వామి ఆ పట్టాభిషేకమును ముగించెను.